Welcome to Andhravoice. Visakhapatna Co-operative Bank Limited. ఇది రాష్ట్రంలోనే ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. దీనికి చైర్మన్ చలసాని రాఘవేంద్ర గారు ఈరోజు మన అతిథిగా ఉన్నారు. ఆయన మనసు మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. మన కోఆపరేటివ్ బ్యాంకు చాలా రాష్ట్రవ్యాప్తంగా అనేక బ్రాంచెస్ స్థాపించి విశేషమైనటువంటి కృషి చేస్తుంది. అసలు దీనికి చేసే కృషి గురించి వివరిస్తారా? ఇది కోఆపరేటివ్ వ్యవస్థ చాలా విశిష్టమైనటువంటి వ్యవస్థ. ఇది దీనికి ఒక యజమాని అని ఉండటానికి అవకాశం లేదు. ఇది దీనిలో ఉన్నటువంటి సభ్యులందరూ దీని యజమానులే. సహకార వ్యవస్థ అనేది ఒక విశిష్టమైనటువంటి పాత్రని సమాజంలో నిర్వర్తించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని గుర్తించింది. ఈరోజు ప్రపంచీకరణ జరిగిన తర్వాత ప్రపంచం అంతా సంపద పెరుగుతూ ఉంది. అయితే పెరుగుతున్నటువంటి సంపద ప్రజల మధ్యన అసమానతలను కూడా అదే స్థాయిలో పెంచుతూ ఉంది అనేటువంటిది ఐక్యరాజ్య సమితి నిర్వహించినటువంటి అధ్యయనంలో తేలి. వారు దాని కారణాలని విశ్లేషిస్తూ ఇది పెరుగుతున్నటువంటి సంపద దేశాలకి దేశాలకి మధ్యన అంతరాలను పెంచింది. ఒక దేశం ధనిక దేశం, మరొక దేశం పేద దేశమైంది. అది పేద దేశమైనా ధనిక దేశమైనా ప్రతి దేశంలో మళ్ళీ తిరిగి అంతరంగికంగా ధనికులు పేదల మధ్యన అంతరాలను పెరిగినాయి. ఇటువంటి పెరగటానికి దానిలో అంతర్లీనంగా ఉన్నటువంటి సూత్రాలే కారణం. ప్రపంచీకరణ సూత్రాలు, లాభం అనేది ప్రధానమైనటువంటి జయం. అలా కాకుండా సమాజం పట్ల ఒక భిన్నమైనటువంటి దృక్పథంతో పనిచేసేటువంటి సహకార వ్యవస్థ అనేది అంతరాలు లేనటువంటి ఒక నూతన సమాజాన్ని నిర్మించగలుగుతుంది అనేటువంటి తాత్విక సిద్ధాంతాన్ని ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదించి 2012 అంతర్జాతీయ సహకార సంవత్సరంగా కూడా నిర్వహించింది. అందుకని దానికి అంత విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఒక రకంగా ఒకరి కోసం అందరూ, అందరి కోసం ప్రతి ఒక్కరూ అనేటువంటి సహకార భావన మన సమాజంలో అంతర్లీనంగా ఎప్పుడూ ఉంటుంది. ఒకరికొకరు తోడ్పడటం అనేది, తోడ్పడు లేకుండా మనిషి జీవితం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది. సో ఆ భావనతోనే సహకార వ్యవస్థ రూపురేఖలు అనేవి యూరప్లో ప్రారంభమైన, భారతదేశంలో అది విస్తరించిన అటువంటి భావనతో ఏర్పాటైనటువంటి సంస్థల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి. ఇది 102 పూర్తి చేసుకోపోతా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లోనే మానవాని నెల గారి నాయకత్వంలో ఈ పాలకవర్గం కొత్తగా ఎన్నికైన తర్వాత ఒక విశిష్టమైనటువంటి పాత్రని నిర్వర్తిస్తూ ఆ సహకార సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేస్తూ ఇది గత 35 మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఇవాళ ఈరోజు ఈ బ్యాంకు యొక్క పరిస్థితిని కనుక మనం గమనిస్తే ఈరోజు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు దేశంలోనే అత్యున్నతమైనటువంటి టాప్ 20 అర్బన్ బ్యాంక్స్లో ఒకటిగా మార్పు చెందింది. ఈరోజు 1574 అర్బన్ బ్యాంకులు దేశంలో పనిచేస్తూ ఉంటే షేర్ క్యాపిటల్ విషయంలో ఈ బ్యాంకు 6వ స్థానంలో ఉంది. డిపాజిట్ల సేకరణలో 24వ స్థానంలో, రుణాల జారీలో 22వ స్థానంలో, ఆదాయంలోనూ లాభాల్లోనూ 15వ స్థానంలో, ఖర్చుల విషయంలో నిర్వహణ కోసం చేసేటువంటి ఖర్చుల విషయంలో అందరికన్నా తక్కువగా 9వ స్థానంలో ఈ బ్యాంక్ ఉంది. సో ఇది ఆ రకంగా ఒక విశిష్టమైనటువంటి సహకార బ్యాంకుగా రూపాంతరం చెందింది. ప్రజల యొక్క భాగస్వామ్యం, సభ్యుల యొక్క భాగస్వామ్యం, ప్రజలకు విశ్వాసం, ఈ నమ్మకం కలిగించడం, ఆ విషయాల్లో ఈ బ్యాంకు సాధించినటువంటి అభివృద్ధి ఈ సంస్థకి పునాదిగా ఉండి ఈ సంస్థ పురోభివృద్ధి చెందడానికి కారణమైందనేది దీని మూలాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. విశాఖపట్నంలో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. విశాఖపట్నం నుంచి ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా తన పయనం ప్రారంభించింది, అనేక శాఖలను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా సాధ్యపడింది? మీకు ఒక చోట ప్రారంభించబడి రాష్ట్రవ్యాప్తంగా వెళ్ళటం అనేది చాలా అరుదైన విషయం. 1916 ప్రారంభించబడినటువంటి సంస్థ 1983 వరకు, 84 వరకు ఒక శాఖగానే ఉంది. ఆంజనేయుల గారు చైర్మన్ అయిన తర్వాత అప్పటికి 69 లక్షల డిపాజిట్లు, 50 లక్షల మాత్రమే రుణాలు ఉన్నటువంటి సంస్థ, వారు ఎన్నికైనటువంటి సంవత్సరంలోనే గాజువాక, ఆ తర్వాత అక్కయ్యపాలెంలో బ్రాంచ్లు ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా బ్రాంచ్ల్ని విస్తరించాం. ఆ తర్వాత తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల వరకు విస్తరించాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక 4 అర్బన్ బ్యాంకులను కూడా ఈ బ్యాంకులో విలీనం చేసుకోవటం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బొబ్బిలి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు కోఆపరేటివ్ బ్యాంకు, తిరుపతిలో ఉన్నటువంటి బాలాజీ కోఆపరేటివ్ బ్యాంకులను విలీనం చేసుకున్నాం. సో ఆ రకంగా వాటిని నెట్వర్క్ ఒక రకంగా పెరిగింది.
దీనికి కావలసినటువంటి మూలధనం అన్ని రూపాల్లోనూ అవసరమైనటువంటి మూలధనాన్ని కూడా సభ్యులు సమకూర్చారు. షేర్ క్యాపిటల్ విషయంలో అందుకే దేశంలో 6వ స్థానంలో ఉంది. కాబట్టి దీని యొక్క మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ కూడా కొత్త బ్రాంచ్లను ప్రారంభించడానికి మధ్యలో కొంతకాలం ఆపేసిన తర్వాత కాలంలో అనుమతించినందువలన మనం విస్తరణ అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లోనూ శాఖలు కలిగినటువంటి ఏకైక బ్యాంకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. అట్లాగే హైదరాబాద్లో కూడా బ్యాంకులు బ్రాంచ్లు కలిగి ఉన్నందువలన ఇది మన రాష్ట్రంలో ఇవాళ మన రాష్ట్ర సరిహద్దులను కూడా దాటి ఉంది. కాబట్టి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్గా కూడా ఇది పరివర్తన చెందింది. రెండవది, సహకార శాఖ అధికారుల యొక్క పెత్తనానికి అవకాశం లేనటువంటి చట్టం 1995 పరస్పర సహాయ సహకారాల సంఘ చట్టం కింద ఇది కన్వర్ట్గా అయింది 1997. ఆనాటి నుంచి దీని అభివృద్ధి అనేది మరింత వేగవంతంగా జరిగింది. సహకార శాఖ యొక్క అడ్డంకులు లేవు. అది కూడా కాకుండా ప్రజల యొక్క విశ్వాసం అనేది ప్రధానమైనటువంటి హేతువుగా ఇది ముందుకు సాగుతూ ఉంది. అది కారణం. అండి, ఇంతక మీరు ఒక మంచి మాట వాడారు, ఆర్థిక అసమానతలు తొలగించడానికి ఇది ప్రధానంగా స్థాపించబడిందని చెప్పి. ఈరోజు కనుక మన రాష్ట్రం కనుక పరిస్థితి కనుక తీసుకుంటే ఈ ప్రైవేట్ ఫైనాన్స్ అండి కాలమని అనుకోనివ్వండి, లేకపోతే ఇప్పటికీ విశాఖపట్నంలో ఈ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ప్రామిసరీ నోట్లు రాయించుకొని ఎంటీ పేపర్స్ మీద, అలాగే ఒక బ్లాంక్ చెక్ తీసుకొని అధిక వడ్డీతో రుణాలు వసూలుకి ప్రయత్నం చేస్తున్నాయి. చాలామంది దీనికి బలైపోతున్నారు. ఇప్పుడు మన బ్యాంకు రుణాల విషయంలో కానీ లేదంటే ఖాతాదారులకు ఎటువంటి సేవలు అందజేస్తుంది? ఇది మీరు చెప్పినటువంటిది, ఇవాళ సమాజంలో బ్యాంకింగ్ సేవలు అనేవి, అది కోఆపరేటివ్ బ్యాంక్ అయినా వాణిజ్య బ్యాంక్ అయినా గవర్నమెంట్ బ్యాంకులైనా, ఇవన్నీ కూడా ఒక 7-8 సంవత్సరాల క్రితం చేసినటువంటి అధ్యయనంలో తేలినటువంటి విషయం ఏంటంటే, రుణాలు అవసరమైనటువంటి ప్రజల్లో కేవలం 7% ప్రజలకు మాత్రమే ఆనాటికి బ్యాంకింగ్ ద్వారా చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో రుణాలు అందుతున్నాయి. మిగతా వారంతా ఇతర మార్గాల్లోనే రుణాలని పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో దానికి భిన్నంగా మనం ఎక్కడైతే బ్రాంచ్లు ప్రారంభిస్తున్నామో అక్కడ ఉన్నటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, ఒక తాత్విక సిద్ధాంతాన్ని కూడా పెట్టుకున్నాం. డిపాజిటర్లకి మెరుగైనటువంటి వడ్డీ ఇవ్వాలి మిగతా సంస్థల కన్నా, మిగతా బ్యాంకుల కన్నా. అదే సమయంలో అప్పు తీసుకునేటువంటి వారికి వారికన్నా తక్కువ వడ్డీ అన్నా ఇవ్వాలి, లేకపోతే వారితో సమానమైనటువంటి వడ్డీ రేటుతోనన్నా ఇవ్వాలనేటువంటి సిద్ధాంతాన్ని పెట్టి పనిచేస్తున్నాం. ఈరోజు చాలా విషయాల్లో డిపాజిటర్లకి వారికన్నా చాలా ఎక్కువే వడ్డీ ఇస్తున్నాం. అదే సమయంలో రుణగ్రహీతలకి వారికన్నా కొన్ని అంశాల్లో తక్కువ వడ్డీకి కూడా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రాగలిగింది. ఇది ఎలా సాధ్యమైంది అనేది చాలామంది అడుగుతారు. మా దృష్టిలో తక్కువ మందికి సేవ చేసి ఎక్కువ లాభం సంపాదించాలి అనేటువంటి దానికన్నా, ఎక్కువ మంది ప్రజలకి సేవ చేయటం ద్వారా తక్కువ మార్జిన్తో సంస్థను నిర్వహించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సంస్థని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని పర్ క్యాపిట మన ఎంప్లాయీ యొక్క బిజినెస్ని చూసినా 10 కోట్ల రూపాయలకు పైగా చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ మార్జిన్స్తో, తక్కువ మార్జిన్స్తో మనం నిర్వహించగలుగుతున్నాం. గత 34 సంవత్సరాలుగా లాభాలు సంపాదిస్తూ సభ్యులకి డివిడెండ్లు కూడా చెల్లిస్తున్నటువంటి సంస్థ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు. అట్లాగే సభ్యుల యొక్క సంక్షేమం కోసం కూడా అనేకమైనటువంటి వినూత్న పథకాలు పెట్టి అమలు చేస్తూ ఉన్నాం. సభ్యుల యొక్క పిల్లలకి ఏడాది 530 మందికి మెరిటోరియస్ అవార్డులు ఇచ్చాము. ఒక 25 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాము. 865 మంది సభ్యులకి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ పాలై వైద్యం చేయించుకుంటే వారికి 1,57,00,000 రూపాయలు వైద్య ఖర్చుల కింద చెల్లించాం. 337 మంది సభ్యులు చనిపోతే ఆ చనిపోయినటువంటి సభ్యుల యొక్క కుటుంబాలకి 48 లక్షల రూపాయలకు పైగా 49 లక్షల రూపాయల వరకు ఆర్థికంగా సహాయాన్ని అందించాం. ఆ రకంగా 2,27,00,000 రూపాయలకు పైగా సభ్యుల యొక్క సంక్షేమం కోసం కూడా మీ సంస్థ ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందగలుగుతాం. ఇది పాలకవర్గం పట్ల కూడా ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. వీళ్ళేమి స్వప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేయటం లేదు, ఇది సమాజ ప్రయోజనాల కోసం, సంస్థ ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తున్నారనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం సభ్యుల్లో ఉంది. అందుకని మేము సభ్యుల దాకా వెళ్ళటం కోసమే ఈ పాలకవర్గం మా బైలాలోనే మార్పులు చేసి ప్రతి బ్రాంచ్ పరిధిలోనూ జనరల్ బాడీ సమావేశాలు జరుపుతున్నాం. ఈరోజు ఆ రకంగా 41 బ్రాంచ్ల యొక్క జనరల్ బాడీ సమావేశాలు జరుపుకొని రేపు మెయిన్ జనరల్ బాడీ సమావేశాన్ని విశాఖపట్నంలో జరుపుతున్నాం. అక్కడి నుంచి ప్రతినిధులు ఎన్నికై రాబోతూ ఉన్నారు. సో అందుకని కొన్ని 1,000 మంది సభ్యుల్ని భాగస్వాములను చేయటం ద్వారా
వారి యొక్క విశ్వాసాన్ని పొందడానికి, వారు ఇది నా సంస్థ అనుకునేటట్టుగా చేయటం ద్వారా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కామన్గా అండి మన బ్యాంకు గురించే కాదు వివిధ బ్యాంకుల గురించి ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే, రుణాల గురించి కనుక సంప్రదిస్తే వాళ్ళు ఎక్కువసార్లు తిప్పుతారు, మనకు ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం కష్టం అని చెప్పి ప్రైవేట్ ఫైనాన్స్ వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు మీరు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే నిజం కాదు ఇది. ఎందుకంటే బ్యాంక్స్కి వస్తేనే వాళ్ళకి తక్కువ వడ్డీతో రుణాలు అందుతాయి. ఇది మా ఛానల్ ద్వారా మీరు కొద్దిగా వేషికలకు వివరిస్తారు. నేను నా అనుభవం నుంచి, నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం నుంచి కూడా చెప్పగలను. వాణిజ్య బ్యాంకుల్లో, ఎందుకంటే నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను, డైరెక్టర్గా ఉన్నాను, కాబట్టి మా బ్యాంకులో నేను లోన్ తీసుకోకూడదు. నాలాంటి వాడికి అవసరమే, ఇతర బ్యాంకులకు వెళితే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పెద్ద పెద్ద వారికి, కోటీశ్వరులకి వందల కోట్లు వేల కోట్లు చాలా ఉదారంగా ఇచ్చేటువంటి బ్యాంకులు సామాన్యుడు లేదుకి చాలా ఆంక్షలు పెడుతున్నటువంటి మాట వాస్తవమే. ఇదే సమయంలో కోఆపరేటివ్ బ్యాంకులో కూడా కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఏ నిబంధనల్ని పాటించకుండా ఇక్కడ కూడా రుణాలు ఇవ్వలేము. రిజర్వ్ బ్యాంకు విధించినటువంటి నిబంధనల నేపథ్యంలో దానికి అనుగుణంగానే మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేమైతే వారం 10 రోజుల్లోనే అర్హత కలిగినటువంటి వారు అన్ని పత్రాలు సమర్పిస్తే వారం రోజుల నుంచి 10 రోజుల మధ్యలోనే రుణాలని బట్వాడా చేసేటువంటి ప్రక్రియకి కావాల్సినటువంటి మెకానిజం అంతా కూడా ఈ సంస్థ నిర్వహిస్తూ ఉంది. అందుకని అట్లాంటి ఇబ్బందులు ఇక్కడైతే లేవు. అసలు లీగల్గా వ్యాలిడిటీ లేని డాక్యుమెంట్లు తీసుకొచ్చి మాకు రుణాలు ఇవ్వమంటే ఇవ్వలేము, కానీ అన్ని పత్రాలు సమర్పించినటువంటి వారికి తక్షణమే ఇవ్వచ్చు. వాణిజ్య బ్యాంకుల్లోనైతే అంత ఉదారంగా మాత్రం లేరు. ఉద్యోగస్తులు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాళ్ళకైతే చాలా సింపుల్గా చేస్తారు. కానీ సామాన్యమైనటువంటి చిన్న చిన్న వృత్తులు తీసుకుని బ్రతికేటువంటి వాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకి, దిగువ మధ్యతరగతి ప్రజలకి ప్రధానంగా సేవ చేసేది కోఆపరేటివ్ వ్యవస్థ. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరిస్తారా? 2020 నాటికి ఈ బ్యాంకు బ్రాంచ్ల సంఖ్యని 50కి చేర్చాలని అనుకున్నాం. అయితే ఇప్పటికే 46 అయిపోయినాయి. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నాటికే, వచ్చే 2018 ఫిబ్రవరి నాటికే ఆ 50 బ్రాంచ్ల లక్ష్యాన్ని మేము చేరుకోబోతున్నాం. అంటే 2 ఏళ్లకు ముందే ఆ 50 బ్రాంచ్ల లక్ష్యాన్ని చేరుకుంటున్నాం. మరొక లక్ష్యం మా బ్యాంకుకు ఉంది ఏంటంటే, 6,000 కోట్ల కార్యకలాపాలకు చేరుకోవాలని. ఈరోజు 4,386 కోట్ల రూపాయల కార్యకలాపాలకి ఈ బ్యాంక్ కార్యకలాపాలు విస్తరించినాయి. దీన్ని 2020 నాటికి 6,000 కోట్లకి పెంచాలనుకుంటున్నాం. అంటే 3,500 కోట్లు డిపాజిట్లు, 2,500 కోట్లు రుణాలు చేయాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని కూడా చేరుకోగలమనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పాలకవర్గానికి. మీ సుదీర్ఘమైనటువంటి మీ జీవిత పయనంలో మీరు మర్చిపోలేనటువంటి సంఘటన ఒక బ్యాంకు చైర్మన్గా ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? బ్యాంకు చైర్మన్గా నాకు మర్చిపోలేనటువంటిది అనేది ఏం లేదు. కానీ ఈ బ్యాంకులతో నా అనుబంధంలో, నేను ఒక డైరెక్టర్గా ఉన్న రోజుల్లోనే, నేను 4 సంవత్సరాల నుంచే చైర్మన్గా ఉన్నాను. 2003 సంవత్సరంలో ఈ బ్యాంకు మీద పెద్ద రన్ వచ్చింది. ఈ బ్యాంకు మునిగిపోబోతుందని, ఈ బ్యాంకులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చాలా పెద్ద విశ్వప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నమ్మినటువంటి వేలాది మంది ఖాతాదారులు వచ్చి తమ డబ్బును వాపసు అడిగారు. 10 రోజుల పాటు అహోరాత్రులు శ్రమించి వచ్చినటువంటి వారందరికీ తిరిగి డబ్బు చెల్లించడంతో పాటు ఈ సంస్థ పునాదుల్ని కాపాడగలిగటం అనేటువంటిది నా జీవితంలో మేము మర్చిపోలేనటువంటి ఒక గొప్ప అనుభవంగా నేనైతే భావిస్తున్నాను. ఆ సందర్భంలో పాపం డిపాజిటర్లు మాత్రం పెద్ద ఎత్తున నష్టపోయారు. ఎందుకంటే డిపాజిట్ని వాపసు తీసుకుంటే వారి వడ్డీ రేటు తగ్గించేవాళ్ళు చూస్తుంది. రెండవది, ఆ తర్వాత వడ్డీ రేట్లు కూడా తగ్గినాయి. వారికి నమ్మకం వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి డిపాజిట్ వేసుకుందాం అనుకున్నా కూడా ఆ వడ్డీ రానటువంటి పరిస్థితుల్లో చాలామంది సీనియర్ సిటిజన్స్ మనోవేదనకి వీటన్నిటికీ గురయ్యారు. అయినప్పటికీ వారందరినీ బయటికి వెళ్ళిపోయినటువంటి వారు కూడా తిరిగి ఈ బ్యాంకులో తమ ఖాతాదారులుగా రావడానికి ఆ తర్వాత కాలంలో ముందుకొచ్చారు. కాబట్టి ప్రజలకి విశ్వాసం కలిగించడం ద్వారా ఈ సంస్థ పునాదులు బలమైనవి, దీని మీద జరిగినటువంటి ప్రచారం అంత దుష్ప్రచారం అని చెప్పి ప్రజలను నమ్మించడంలో మా పాలకవర్గం సఫలీకృతం కావటమే నా వరకు నాకు ఈ బ్యాంకుతో ఉన్నటువంటి అనుబంధంలో నా జీవితకాలంలో అదొక గొప్ప అనుభవంగా, అదొక గొప్ప విజయంగా నేనైతే భావిస్తాను. మీ సారథ్యంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు మరింత ముందంజ వేయాలని, కస్టమర్లకు మరిన్ని సేవలు అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మా ఛానల్ తరఫున, మా పేపర్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్కారం.